నేడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మంత్రులు అనేక మంది పాపం మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఈరోజు ధర్మాన ప్రసాద్ గారు మీడియా సమావేశం నేను చూశాను. ఆయన పాపం ఏదో కోల్పోయినట్టుగా ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన హావభావాలు, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ముఖ కవళికలు కానీ చూస్తూ ఉంటే ఒక ఫ్రస్ట్రేషన్. ఏమిటా ఫ్రస్ట్రేషన్? పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో ఉంటానని బాగా ఆశలతో ఉండేవాళ్ళు. 2.5 సంవత్సరాల పాటు వాళ్ళ అన్నగారు క్యాబినెట్లో ఉన్నారు. 2.5 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం వచ్చింది, ఏదో రెవెన్యూ మంత్రి అయ్యాను. వైజాగ్లో గతంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు అనేక భూములు కబ్జా చేశాను, మరలా ఇప్పుడు కబ్జా చేసుకుందామనే పాపం ఆయన ఆత్రంలో మంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తే భూపకాసుడైనటువంటి విజయసాయి రెడ్డి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో, వైజాగ్ చుట్టుపంట ప్రాంతాల్లో భోగాపురం వరకు ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి గారి భూ కబ్జాలే అపరిమితంగా ఉన్నాయి. పాపం ధర్మాన ప్రసాద్ గారికి ఎక్కడా కూడా భూ కబ్జాలు చేయడానికి అవకాశం లేక, అవకాశం రాక విజయసాయి రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపాన్ని, అసహాయాన్ని, నిస్సహాయతను, తన నిస్సహాయతను ఈరోజు రాష్ట్ర విచ్ఛిన్నం ద్వారా, ప్రాంతాల విచ్ఛిన్నం ద్వారా తన నిస్సహాయతని వ్యక్తీకరిస్తూ ఉన్నాడు ధర్మాన ప్రసాద్ గారు చెప్పి ఈరోజు ఆయన మీడియాలో చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికైనా హిట్టే అర్థమవుతా ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేశారు, మీరు నాయకులందరూ ఏం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, ధర్మాన ప్రసాద్ గారి కుటుంబం గత 33 ఏళ్ళ నుంచి ఉత్తరాంధ్రలో మీరే కదా శాసనసభ్యుడిగా, మంత్రిగా, అనేక పదవులు, మీ తమ్ముడు శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక పదవులను మీరు ఏలింది. అలానే బొత్స కుటుంబం, బొత్స సత్యనారాయణ గారు పార్లమెంట్ సభ్యుడిగా, ఆయన సతీమణి పార్లమెంట్ సభ్యురాలుగా, ఆయన బ్రదరు ఒక నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా, ఆయన మేనల్లుడు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఇంకొక బంధువు బడికొండ అప్పలనాయుడు గారు గతంలో ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా, మీరు గతంలో 10 సంవత్సరాల మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఇప్పుడు మంత్రిగా మీరే కదా కొనసాగుతూ ఉన్నారు ఉత్తరాంధ్రలో. తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, మంత్రిగా, అలానే మరి ఈరోజు స్పీకర్గా మీరే కదా గత 39 ఏళ్ళ నుంచి కొన